वेलकम टू सिंपली अपडेट मैं डिस्कस टॉपिक इंट्रोडक्शन टू आरडीबीएमएस अंड एसक्यूएल इंद्रा मैं कोई इंपॉर्टेंट टॉपिक्स डिस्कस व्हाट इज आरडीबीएमएस व्हाट आर द कंपोनेंट्स ऑफ आरडीबीएमएस व्हाट आर द डेटा टाइप्स ऑफ आरडीबीएमएस व्हाट इज द स्ट्रक्चर ऑफ आरडीबीएमएस अलगे व्हाट इज एसक्यूएल व्हाट आर द डिफरेंट एसक्यूएल कमांड्स लाइक डीडीएल डीएमएल डीसीएल टीसीएल कमांड्स and various types of DBMS softwares examples what is the advantages and disadvantages of RDBMS gurinchi manam discuss cheddam what is DBMS DBMS ante emti DBMS stands for database management system idi oka software ledha technology enduku use chestam ante manam data ni database nunchi manage cheyadaniki manam use chestam DBMS ni manaku చాలా రకాల డిబిఎంఎస్లు ఉన్నాయి అందులో ఒరాకిల్ మోంగోడిబి మైఎస్క్యూఎల్ ఎంఎస్ఎస్క్యూఎల్ ఇలా చాలా రకాల డిబిఎంఎస్లు మనకైతే అవైలబుల్ ఉన్నాయి డేటాబేస్ని మేనేజ్ చేయడానికంటే డేటాబేస్లో ఏదైతే డేటా స్టోర్ అయ్యి ఉంటుందో ఆ డేటాని మనము ఎప్పుడైనా రిట్రైవ్ చేయడానికంటే మనము డేటాబేస్ నుంచి అది సెలెక్ట్ క్వెరీ యూజ్ చేసుకొని మనం డేటా చెక్ చేయడానికైనా లేదంటే ఎక్కడైనా డేటా ప్రీవియస్ డేటా అప్డేట్ చేయడానికైనా డిలీట్ చేయడానికైనా కొత్త డేటా ఇన్సర్ట్ చేయడానికైనా డిలీట్ చేయడానికైనా మనము డిబిఎంఎస్ ఒక సాఫ్ట్వేర్ని మనము వాడతాము ఆర్డిబిఎంఎస్ అంటే ఏమిటి ఆర్డిబి స్టాండ్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది వచ్చేసి మన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం టేబుల్స్ని అంటే రోస్ కాలమ్స్గా స్ట్రక్చర్డ్ మేనర్స్లో ఆర్గనైజ్ చేసి మేనేజ్ చేయడానికి మనం ఆర్డిబిఎంఎస్ని వాడతాము మనకు డిబిఎంఎస్లో లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి వాటిని ఓవర్కమ్ చేయడానికి ఆర్డిబిఎంఎస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఏవైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో డిబిఎంఎస్ని అవన్నీ ఆర్డిబిఎంఎస్ని యూజ్ చేసుకుని మనం ఓవర్కమ్ చేయొచ్చు మనకు ఆర్డిబిఎంఎస్లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి అవి కూడా చూద్దాము ఆర్డిబిఎంఎస్లో ఏంటంటే మన డేటా వచ్చేసి టేబుల్స్ కాలమ్ రోస్గా మనకు డేటా అనేది ఉంటుంది కాబట్టి ప్రతి టేబుల్కి ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్కి మధ్య రిలేషన్ అనేది ఉంటుంది దీనివల్ల మనం ఆ డేటాని యూజ్ చేసుకుని కొన్ని అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం అనేది అందువలన ఆర్డిబిఎంఎస్ సిస్టమ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు డిఫరెంట్ అప్లికేషన్స్ బిజినెస్లలో అలాగే ఫినాన్స్ సెక్టార్లో ఈ కామర్స్ సెక్టార్లో ప్రతి ఇండస్ట్రీలో మనము ఆర్డిబిఎంఎస్ని యూజ్ చేయవచ్చు ఇప్పుడు మనం ఆర్డిబిఎంఎస్లోని కొన్ని కీ కాన్సెప్ట్స్ అండ్ కంపెనీస్ గురించి చూద్దాం డేటా స్ట్రక్చర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్ వచ్చేసి టేబుల్ ఇక్కడ ఈచ్ టేబుల్ ఒక ఎంటిటీ ఈచ్ టేబుల్కి రోస్ మరియు కాలమ్స్ కలిగి ఉంటాయి రోని రికార్డ్ లేదా టపుల్ అని కూడా అంటాము ఇది ఒక ఎంటిటీని రిప్రజెంట్ చేస్తుంది కాలంని యాట్రిబ్యూట్ లేదా ఫీల్డ్ అని అంటాము ఇది టేబుల్లో స్టోర్ చేసిన డేటా టైప్ని డిఫైన్ చేస్తుంది అలాగే ఆ డేటా యొక్క క్యారెక్టరిస్టిక్స్ని రిప్రజెంట్ చేస్తుంది వాట్ ఈస్ డేటా ఇంటిగ్రిటీ డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటి డేటా ఇంటిగ్రిటీ అంటే మనం స్పెసిఫిక్ కీస్ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకొని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో డేటాని ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నామనేది సూచిస్తుంది వాట్ ఈస్ ప్రైమరీ కీ ఫారిన్ కీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఎందుకంటే మనం రెగ్యులర్గా వీటిని ప్రతి టేబుల్లోనూ చూస్తూ ఉంటాము ప్రతి టేబుల్కి ఖచ్చితంగా ఒక ప్రైమరీ కీ మినిమం అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రైమరీ కీ అనేది ఒక యూనిక్యూ ఐడెంటిఫైయర్ ఇది ప్రతి రోని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి అలాగే యూనిక్గా రిట్రైవ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫారిన్ కీ ప్రైమరీ కీ ఫారిన్ కీ అంటే ఒకేలాగే ఉంటాయి రెండు ఒక టేబుల్కి వచ్చేసి ఒకటి ప్రైమరీ కీ అయినప్పుడు అదే కీ ఇంకొక టేబుల్కి వెళ్ళినప్పుడు అది ఫారిన్ కీ అవుతుంది ఒక ఇండివిజువల్ టేబుల్లో ఏదైతే ప్రైమరీ కీ ఉందో ఆ ప్రైమరీ కీ మరొక ఇండివిజువల్ ఇండిపెండెంట్ టేబుల్లో యూనిక్లీ ఐడెంటిఫైయర్గా కాకుండా ఉంటుందో ఆ పర్టిక్యులర్ కీని మనం ఫారిన్ కీగా రీడ్ చేయడం జరుగుతుంది ఫారిన్ కీని రెఫరెన్స్ కీ అని కూడా అంటాము ఇది ప్రైమరీ కీని రెఫర్ చేస్తుంది అదర్ టేబుల్లో ఇది ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి
ఒక టేబుల్ నుంచి మరొక టేబుల్కి మనం ఫారిన్ కీ అనేది యూజ్ చేస్తాము. కన్స్ట్రైన్స్ RDBMS డిఫరెంట్ కన్స్ట్రైన్స్కి సపోర్ట్ చేస్తుంది. కన్స్ట్రైన్స్ అంటే ఏంటంటే డేటా అప్లోడ్ చేసేటప్పుడు అని మనము అనుకోవచ్చు. ఇది వచ్చేసి మనము డేటా ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడానికి అలాగే కరెక్ట్ డేటా అంటే డేటా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడానికి మనము కన్స్ట్రైన్స్ అనేవి వాడతాము. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రైన్స్ అనేవి RDBMSలో ఉన్నాయి. ఇనిక్యూ కన్స్ట్రైంటు, అలాగే చెక్ కన్స్ట్రైంటు, డిఫాల్టు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రైన్స్ ఉన్నాయి. మనము ఆ టాపిక్ వచ్చినప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. దీన్ని మనము RDBMSతో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తాము. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడాన్ని అలో చేస్తుంది. లైక్ క్వెరీయింగ్ డేటా, ఇన్సర్టింగ్, అప్డేటింగ్ అండ్ డిలీటింగ్ రికార్డ్స్, మరియు క్రియేటింగ్ అండ్ మాడిఫైయింగ్ డేటాబేస్ స్కీమాస్కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. నార్మలైజేషన్, మనము లార్జ్ వాల్యూమ్ డేటా మీద వర్క్ చేసేటప్పుడు డేటాని ఆగ్నైజ్ చేయడం అనేది చాలా ముఖ్యం యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి. అలాగే డేటాబేస్ ఆపరేషన్స్ని ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేయడానికి ఒక న్యూ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని మనం నార్మలైజేషన్ అంటాము. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఒకటి ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ ఒక పెద్ద టేబుల్ని మనం స్మాల్ పార్ట్స్గా బ్రేక్ చేయవచ్చు. దీనివల్ల రిడెండెన్సీ అనేది తగ్గుతుంది. డేటా ఇంటిగ్రిటీని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ట్రాన్సాక్షన్స్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము ట్రాన్సాక్షన్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ SQL స్టేట్మెంట్ల యొక్క సీక్వెన్స్ని ఒక సింగిల్ యూనిట్గా ట్రీట్ చేయబడుతుంది. సీక్వెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ని సింగిల్ యూనిట్గా పిలుస్తాము. ఇది డేటా కన్సిస్టెన్సీ మరియు ఇంటిగ్రిటీని నిర్ధారిస్తుంది. ఇది యాసిడ్ ప్రాపర్టీస్ని ఫాలో అవుతుంది. యాసిడ్ అంటే అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ. ఇండెక్సింగ్, ఇండెక్స్ అనేది డేటా స్ట్రక్చరు. ఇండెక్సింగ్ అనేది స్పీడ్ ఆఫ్ డేటా రిట్రైవల్ ఆపరేషన్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫాస్టర్ సెర్చ్కి మరియు సార్టింగ్కి మనము ఇండెక్సింగ్ అనేది వాడతాము. కాన్కరెన్సీ కంట్రోల్, RDBMS కాన్కరెన్సీ కంట్రోల్ సపోర్ట్ చేస్తుంది. కాన్కరెన్సీ కంట్రోల్ అంటే మల్టిపుల్ యూజర్స్ని సైమల్టేనియస్గా అంటే ఒకేసారి మల్టిపుల్ యూజర్స్ని ఒకే డేటాబేస్లోని డేటాని యాక్సెస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సెక్యూరిటీ అండ్ అథెంటికేషన్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్ సిస్టము సెక్యూరిటీ ఫీచర్స్ని అందిస్తున్నాయి. ఏంటంటే యూజర్ అథెంటికేషన్, యాక్సెస్ కంట్రోల్ మరియు ఎన్క్రిప్షన్ ఫర్ ప్రొటెక్టింగ్ సెన్సిటివ్ డేటా. బ్యాకప్ అండ్ రికవరీ, రెగ్యులర్ బ్యాకప్స్ మరియు రికవరీ అనేవి ఇంపార్టెంట్ డేటా ప్రొటెక్షన్ కోసం. ఇందుకోసం RDBMS సిస్టమ్ డిఫరెంట్ టూల్స్ని ఫీచర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.